హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈ రోజు వీడియోలో మనము ఏపీఎంసెట్ బైపీసీ యొక్క పూర్తి స్థాయి కౌన్సిలింగ్ గురించి మాట్లాడుకుందాం. ముఖ్యంగా మీరు గమనించినట్లయితే ఈ వీడియోలో మనము ఓన్లీ డేట్స్ గురించి మాత్రమే తెలుసుకోబోతున్నాం. యాక్చువల్ గా ఈ రోజు మార్నింగే నాకు ఈ విషయం తెలిసింది. తెలిసిన వెంటనే నేను మీకు డైరెక్ట్ గా లైవ్ లోకి వచ్చి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఈ లైవ్ కి చాలా మంది రావడం జరిగింది, దాంతో పాటు ఎక్కువ డౌట్స్ కూడా రావడం జరిగింది. సో ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తూ మాక్సిమం ఈ వీడియోలో మీ డౌట్స్ అన్ని కవర్ అయ్యేలా చూస్తాను. ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే ఇందులో ఓన్లీ డేట్స్ మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఆ డేట్స్ తాలూకు అసలు ఫస్ట్ కౌన్సిలింగ్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు జరుగుతుంది, సెకండ్ కౌన్సిలింగ్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు జరుగుతుంది, అండ్ ఫైనల్ గా ఫైనల్ కౌన్సిలింగ్ ఏంటి, లాస్ట్ కౌన్సిలింగ్ ఏంటి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరి ఇంకా లేట్ చేయకుండా ఆ డేట్స్ ఏంటో చూసేద్దామా. లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఏపీ ఎంసెట్ 2019 అడ్మిషన్స్ అనేది ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. అది కూడా బైపీసీ స్ట్రీమ్ చెందినటువంటి నోటిఫికేషన్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇందుకు గాను వీళ్ళు చెప్తున్నది ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ వెబ్ ఎక్సర్సైజింగ్ కోసం ఈ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు గమనించినట్లయితే ఈ కౌన్సిలింగ్ వచ్చేసి ఓన్లీ 2 కోర్సెస్ కి మాత్రమే జరగడం జరుగుతుంది. అది వచ్చేసి బి ఫార్మసీ మరియు ఫార్మడీ. చాలా మంది నేను డౌట్స్ అడగడం జరిగింది ఓన్లీ బి ఫార్మసీ ఫార్మడీకేనా, అగ్రికల్చర్ వెటనరీ హార్టికల్చర్ వీటికి సంబంధించిన కౌన్సిలింగ్ ఎప్పుడు అని అడగడం జరుగుతుంది. సో ముఖ్యంగా మీరు గమనించినట్లయితే ఆల్రెడీ అగ్రికల్చర్ వెటనరీ హార్టికల్చర్ కి సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్ ఆల్రెడీ అయిపోయింది. మీకు చాలా మందికి నేను చెప్పాను అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే అగ్రికల్చర్ కానీ హార్టికల్చర్ కానీ వెటనరీ కానీ సీట్స్ వస్తాయి అని. సో అప్లై చేసుకున్న వాళ్ళందరూ వెయిట్ చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన మెరిట్ లిస్ట్ ఇంకా రిలీజ్ చేయలేదు. ఎప్పుడైతే మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారో ఆ మెరిట్ లిస్ట్ ఆధారంగా వాటి తాలూకు కౌన్సిలింగ్ డేట్స్ మరియు పూర్తి వివరాలు అందుతాయి. సో అందరూ కూడా ఆ మెరిట్ లిస్ట్ కోసమే వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు మనము బి ఫార్మసీ మరియు ఫార్మడీ కోర్సుల విషయానికి వస్తే రెండు ఫేజ్ల కౌన్సిలింగ్ అనేది జరగడం జరుగుతుంది. ఫస్ట్ కౌన్సిలింగ్ అండ్ సెకండ్ కౌన్సిలింగ్. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సెకండ్ కౌన్సిలింగ్ మన ఫైనల్ కౌన్సిలింగ్ అని చెప్పొచ్చు. సో ఓన్లీ 2 కౌన్సిలింగ్ మాత్రమే మనకు జరపడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ కౌన్సిలింగ్ ఎప్పుడు అంటే 27/8/2019 నుంచి 29/8/2019 వరకు జరుగుతుంది. అంటే 27, 28 and 29 ఈ 3 డేస్ మాత్రమే ఫస్ట్ ఫేజ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ ఫేజ్ అంటే ఫైనల్ ఫేజ్ విషయానికి వస్తే September 5th నుంచి September 6th వరకు జరుగుతుంది. అంటే ఈ 2 రోజులు మాత్రమే మీకు ఫైనల్ ఫేజ్ అనేది జరుగుతుంది. అంటే ఎవరైతే ఈ ఫస్ట్ ఫేజ్ లో సీటు రాని వాళ్ళు ఉంటారో వాళ్ళు అట్ ద సేమ్ టైం ఫస్ట్ ఫేజ్ లో వచ్చినటువంటి సీట్స్ ఎవరికైతే నచ్చకపోయి ఉంటారో వాళ్ళు కూడా సెకండ్ కౌన్సిలింగ్ కి అప్లై చేసుకోవచ్చు. ఇవి వచ్చేసి 2 రకాలకు చెందినటువంటి కౌన్సిలింగ్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే మీకు ఒక డౌట్ రావచ్చు, వాళ్ళు ఇక్కడ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది బట్ ఈ వెబ్సైట్ ఓపెన్ అవ్వడం లేదు అని. చాలా మంది నన్ను అడగడం జరిగింది వెబ్సైట్ ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు అని. సో దానికి ముఖ్య కారణం వచ్చేసి ఏపీకి సంబంధించినటువంటి కాలేజెస్ తాలూకు ఫీ ప్రాబ్లం, అట్ ద సేమ్ టైం ట్యూషన్ ఫీ ప్రాబ్లం ఇంకా సాల్వ్ కాలేదు. కేవలం దాని వల్లనే ఆ వెబ్సైట్ ఓపెన్ అవ్వట్లేదు, అట్ ద సేమ్ టైం కౌన్సిలింగ్ కూడా లేట్ అవుతుంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు వెబ్సైట్ ఓపెన్ కావట్లేదు కదా, మరి మీకు ఈ నోటిఫికేషన్ ఎలా వచ్చింది అని అడగచ్చు. సో ఈ నోటిఫికేషన్ నేను ఈ రోజు సాక్షి పేపర్ లో అంటే ఏపీకి చెందినటువంటి సాక్షి పేపర్ లో 3rd పేజ్ లో మీరు నోటిఫికేషన్ గమనించవచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ మీకు ఒక డౌట్ రావచ్చు మరి ఈ వెబ్సైట్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అని. సో కౌన్సిలింగ్ 27 కాబట్టి దీనికి 2 రోజుల ముందు అంటే 25th నాడు ఖచ్చితంగా ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన వెంటనే మీరు పేమెంట్ చేసేసి ఆప్షన్స్ పెట్టుకుని సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో చూసారా ఫ్రెండ్స్, చాలా మందికి మీ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయనుకుంటున్నాను. ముఖ్యంగా వెబ్సైట్ విషయానికి వస్తే www.apmsetb.nic.in లో మీరు చూడాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ ఇంకా ఓపెన్ కాలేదు, మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కౌన్సిలింగ్ స్టార్ట్ అవడానికి 2 రోజుల ముందు నుంచి డెఫినెట్ గా ఈ వెబ్సైట్ అనేది అందుబాటులోకి వస్తుంది. సో చూసారా ఫ్రెండ్స్, ఏపీ ఎంసెట్ గురించి ముఖ్యంగా బైపీసీకి చెందినటువంటి ఈ కౌన్సిలింగ్ వివరాలు చాలా మందికి యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. సో ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోదు, ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ తో పాటు మరో 2 నోటిఫికేషన్లు కూడా నేను చూడడం జరిగింది అదే పేపర్ లో. సో ఆ నోటిఫికేషన్ విషయానికి వస్తే ఏపీ ఎంసెట్ 2019 అడ్మిషన్ ఎంపీసీ స్ట్రీమ్ కు సంబంధించినటువంటి ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ డేట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ డేట్స్ విషయానికి వస్తే 21/8/2019 నుంచి 22/8/2019 వరకు జరుగుతుంది. అంటే ఈ 2 రోజులు ఎంపీసీకి చెందినటువంటి ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో పూర్తి వివరాలకు www.apmset.nic.in లో మీరు చూడొచ్చు. ఈ వెబ్సైట్ ఆల్రెడీ ఓపెన్ లోనే ఉంది. సో ఎంపీసీ స్ట్రీమ్ చెందిన వాళ్లకు
ఇదెంతగానో ఉపయోగపడుతుందని చెప్పచ్చు. సో ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏపీ ఐసెట్ 2019 అడ్మిషన్స్ విషయానికి వస్తే, ఇది కూడా ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ అని చెప్పచ్చు. దీనికి సంబంధించిన డేట్స్ కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అది కూడా ఓన్లీ 2 డేస్ అనేది జరుగుతుంది. అది వచ్చేసి 29/8/2019 నుంచి 30/8/2019 వరకు జరుగుతుంది. సో ఈ ఫైనల్ కౌన్సిలింగ్ అనేది ఈ 2 రోజులు జరుగుతుంది. సో అటు ఐపీసెట్ కి సంబంధించి, ఇటు ఏపీ ఎంసెట్ ఎంపీసీ స్ట్రీమ్ కి సంబంధించినటువంటి ఫైనల్ ఫేజ్ 2 కూడా ఈ డేట్స్ మీకు అదే పేపర్ లో పొందుపరచడం జరిగింది. సాక్షి పేపర్ అది కూడా ఈ రోజు అంటే August 18, 2019 సాక్షి ఏపీ పేపర్ లో ఈ పేపర్ క్లిప్పింగ్ మీరు గమనించవచ్చు. నెక్స్ట్ ఏపీ ఐసెట్ సంబంధించినటువంటి వెబ్సైట్ విషయానికి వస్తే, www.apiset.nic.in లో మీరు పూర్తి సమాచారాన్ని పొందొచ్చు. సో ఈ వెబ్సైట్ కూడా ఆన్లైన్ లో ఉంది. ఈ వెబ్సైట్ కూడా ప్రతి ఒక్కరికి అందుబాటులోనే ఉంది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది అటు ఏపీ ఎంసెట్ ఎంపీసీ స్ట్రీమ్ యొక్క ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్, అట్ ద సేమ్ టైం ఏపీ ఐసెట్ సంబంధించినటువంటి ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ 2 అయిపోయిన వెంటనే మన బైపీసీ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, బైపీసీకి చెందినటువంటి మీ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఏపీ ఎంసెట్ బైపీసీ 2019 యొక్క పూర్తి స్థాయి నోటిఫికేషన్ అని చెప్పొచ్చు. ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఓన్లీ 2 కోర్సెస్, బీ ఫార్మసీ మరియు ఫార్మడీకి చెందినటువంటి ఈ 2 కోర్సెస్ కోసమే ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. అండ్ దానికి సంబంధించినటువంటి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ గురించి క్లియర్ గా చర్చించుకున్నాం కదా. ఈ డేట్స్ అన్ని మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ ఈ కౌన్సిలింగ్ ని యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి ఎంసెట్ గైడెన్స్ కోసం మన ఛానల్లో ఉన్నటువంటి ప్లేలిస్ట్ లోకి వెళ్ళి ఎంసెట్ గైడ్ అనే ఆప్షన్ మీరు చూస్ చేసుకున్నట్లయితే అక్కడ మీకు 25 వీడియోస్ దొరుకుతాయి. అంటే ఓన్లీ ఎంసెట్ కి సంబంధించినటువంటి పూర్తి 25 వీడియోస్, వాటికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి గైడెన్స్ అంతా కూడా నేను ఆ ప్లేలిస్ట్ లోనే మీకు పొందుపరచడం జరిగింది. డైరెక్ట్ గా మీరు ఆ ప్లేలిస్ట్ చెందినటువంటి లింక్ నేను ఈ వీడియో ఎండ్ లో మీకు పొందుపరుస్తాను. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా ఓపెన్ చేసినట్లయితే మీ డౌట్స్ అన్ని కూడా క్లియర్ అవుతాయి. చూసారా ఫ్రెండ్స్, ఇలాంటి ఎంసెట్ గైడెన్స్, ఫార్మా గైడెన్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. అంతేకాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వారీస్ ఉన్నా డైరెక్ట్ గా కమెంట్ బాక్స్ లో టైప్ చేయండి, వెంటనే నేను మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీరే మన వీడియోని చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ఇప్పుడు మనము చాలా మంది లింక్స్ అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రొడక్షన్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, దానికి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలో ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు ఉంటే చెప్పండి, వీలైతే ఆ లింక్ పంపించండి అని అడుగుతున్నారు. సో ఆ లింక్ నేను మీకు పంపించడం వల్ల ఏమవుతుందంటే నా కామెంట్ ని స్పామ్ కిందకి వెళ్ళిపోయి యూట్యూబ్ ఆటోమేటిక్ గా డిలీట్ చేస్తుంది. సో అందుకే నేను ఎవరికి లింక్స్ పంపించడం లేదు. సో ఈజీగా మీరు ఎలా సర్చ్ చేసుకోవాలి అన్న విషయం చూసుకున్నట్లయితే, ఫస్ట్ మీరు ఇక్కడ సర్చ్ బాక్స్ లో ఫార్మా గైడ్ అని టైప్ చేసినట్లయితే ఈ విధంగా మీకు కనిపిస్తుంది. అంటే ఈ సింబల్ అనేది మన ఫార్మా గైడ్ యొక్క లోగో, దీన్ని మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ విధంగా హోమ్, వీడియోస్, ప్లేలిస్ట్, కమ్యూనిటీ మరియు ఛానల్స్ అబౌట్ కింద ఉంటాయి. సో ఇందులో మీరు ప్లేలిస్ట్ ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు ప్లేలిస్ట్ మీద క్లిక్ చేస్తారో ఈ విధంగా మీకు మన ఛానల్లో ఉన్నటువంటి అన్ని వీడియోలు మీకు కనిపిస్తాయి. ముఖ్యంగా ఇవి వచ్చేసి లైవ్ వీడియోస్, అంటే నేను ఏమేమి లైవ్ చేస్తానో అవి మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ ఫార్మా గురించి మొత్తం ఇక్కడ 251 ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఫార్మా జాబ్స్ గురించి 279 ఉన్నాయి. నెక్స్ట్ ఫార్మా న్యూస్ ఓన్లీ జాబ్స్ కోసం అయితే 438 ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ప్రోమెట్రిక్, అంటే ఎవరైతే గల్ఫ్ దేశాలకు రావాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన ప్రోమెట్రిక్ ఎగ్జామ్ డీటెయిల్స్ 2 వీడియోస్ ఉన్నాయి. నెక్స్ట్ అబ్రాడ్ ఫార్మా జాబ్స్, అబ్రాడ్ అంటే ఎవరైనా చెప్పండి అని అడుగుతుంటారు, వాళ్ళకి సంబంధించినటువంటి జాబ్స్ అన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ హాస్పిటల్ జాబ్స్, అంటే ఫార్మసిస్ట్, క్లినికల్ ఫార్మసిస్ట్ ఇలాంటి జాబ్స్ ఏమైనా ఉంటే ఇందులో నేను మీకు అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ హాస్పిటల్ జాబ్స్, అంటే హాస్పిటల్ సంబంధించినటువంటి జాబ్స్ అన్ని కూడా మీరు ఈ ఫోల్డర్ లో మీరు చూడొచ్చు. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, ఫర్ ఎగ్జాంపుల్ సిజిహెచ్ఎస్, ఈఎస్ఐసి, ఆర్ఆర్బి, వాటికి సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్ని కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ ఎంసెట్ గైడ్, ఎవరైతే ఇప్పుడే బైపీసీ కంప్లీట్ చేసింటారో వాళ్ళకి ఎంసెట్ సంబంధించినటువంటి పూర్తి స్థాయి గైడెన్స్ అన్ని కూడా 8 వీడియోస్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ మీరు గమనించినట్లయితే ఆర్ఆర్బి ఫార్మసిస్ట్, దీనికి సపరేట్ గా ఒక ఫోల్డర్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఆర్ఆర్బి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్, అట్ ద సేమ్ టైం గైడెన్స్, నోటిఫికేషన్స్, అట్ ద సేమ్ టైం మీరు ఇంపార్టెంట్ అనుకున్నటువంటి మెటీరియల్ అంతా కూడా మీరు ఈ ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ లో చూడొచ్చు. నెక్స్ట్ ఈఎస్ఐసి ఫార్మసిస్ట్, దీనికి కూడా సపరేట్ గా పెట్టడం జరిగింది. దానికి సంబంధించి 6 వీడియోస్ ఉన్నాయి. నెక్స్ట్ టాప్ 10, ఈ మధ్య కాలంలో చాలా మంది నన్ను అడుగుతున్నటువంటి క్వశ్చన్ వచ్చేసి మంచి కాలేజెస్ ఉంటే చెప్పండి, ఫార్మడీకి మంచి కాలేజెస్ చెప్పండి, బీ ఫార్మసీకి మంచి కాలేజెస్ ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. సో వాటికి సంబంధించి టాప్ 10 ఫార్మసీ కాలేజెస్, ఫార్మా కంపెనీ లిస్ట్ అవన్నీ కూడా ఈ టాప్ 10 లో మీరు చూడొచ్చు. టోటల్ 15 వీడియోస్ ఉన్నాయి. నెక్స్ట్ ప్రొడక్షన్ గురించి, సో ప్రొడక్షన్ లో కొత్తగా జాయిన్ అవుతున్నాను, ప్రొడక్షన్ గురించి, ప్రొడక్షన్ లో నాకు ఏమైనా గ్రోత్ ఉంటుందా అని చాలా మంది అడుగుతున్నారు, వాళ్ళకి ఈ వీడియోస్ అని చెప్పొచ్చు. అంటే ఈ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లో 52 వీడియోస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎవరైతే క్యూసీలోకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి 56 వీడియోస్ ఉన్నాయని చెప్పొచ్చు. అట్ ద
సేమ్ టైం జాబ్ టిప్స్ అండ్ ట్రిక్స్, అంటే ఫార్మా ఇండస్ట్రీలో ఇంటర్వ్యూ టిప్స్ దగ్గర నుంచి జాబ్ ఏ విధంగా చేయాలి అన్న విషయం వరకు అన్ని రకాల టిప్స్ మీరు ఇక్కడ గమనించవచ్చు. టోటల్ 28 వీడియోస్ ఉన్నాయి. నెక్స్ట్ క్వాలిటీ అజ్యూరెన్స్ సంబంధించి 30 వీడియోస్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫార్మా వెబ్ సిరీస్, ఈ వెబ్ సిరీస్ లో నేను ఏ విధంగా ఫార్మా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను వాటికి సంబంధించి పూర్తి స్థాయి, అంటే నా గురించి ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ ఫార్మా వెబ్ సిరీస్ లో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఫార్మకో విజిలెన్స్, నెంబర్ ఆఫ్ పీపుల్స్ అడుగుతుంది ఏంటంటే ఫార్మకో విజిలెన్స్ గురించి. సో టోటల్ 8 వీడియోస్ ఉన్నాయని చెప్పచ్చు. ఈ 8 వీడియోస్ మీరు చూసారంటే ఫార్మకో విజిలెన్స్ మీద మీకు ఒక మంచి గ్రిప్ వస్తుంది.